ఆన్లైన్ మనీ యాప్ల భరతం పడుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా మూడు చోట్ల సోదాలు నిర్వహించారు ఈ కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు మైక్రో ఫైనాన్స్ యాప్స్ బాగోతాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి దేశవ్యాప్తంగా మూడు చోట్ల హైదరాబాద్ CCS పోలీసుల దాడుల్లో కీలక విషయాలు బయటపడ్డాయి ఢిల్లీలోని గురుగావ్ కేంద్రంగా మైక్రో ఫైనాన్స్ యాప్స్ నడుస్తున్నాయి ఢిల్లీతో పాటు హైదరాబాద్లో రెండు చోట్ల తనిఖీలు చేశారు మూడు చోట్ల మైక్రో ఫైనాన్స్ యాప్స్ కాల్ సెంటర్లను గుర్తించారు ఢిల్లీలో నాలుగు వందలు హైదరాబాద్ లో ఏడు వందల మంది కాల్ సెంటర్ల ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు బేగంపేటలోని మైక్రో ఫైనాన్స్ కంపెనీతో పాటు పంజాగుట్టలోని మరో కాల్ సెంటర్ కూడా తనిఖీలు నిర్వహించారు పోలీసులు గుర్గాం కేంద్రంగా మైక్రో ఫైనాన్స్ వేధింపులు సాగుతున్నాయని గుర్తించారు ఒక్కో ఉద్యోగికి పదివేల శాలరీ ఇచ్చి పని చేయించుకుంటున్నాయి మైక్రో యాప్స్ మైక్రో యాప్స్ వెనుక చైనా కంపెనీల హస్తం ఉన్నట్లు గుర్తించారు మొదట రుణాలిస్తామంటూ మాయమాటలు చెబుతూ తమ ఉచ్చులోకి లాగుతారు ఆ తర్వాత అప్పు ఇచ్చి వాటిని చెల్లించడానికి తిరిగి వాళ్లే మరో యాప్ ద్వారా అప్పు ఇప్పిస్తూ ఉంటారు ఇలా గొలుసుకట్టు విధానం ద్వారా అప్పులు ఇస్తూ ఆ తర్వాత వేధింపులకు పాల్పడుతున్నారు చివరకు బాధితుల పరువు తీస్తూ వారి చావులకు కారణమవుతున్నారు ఎవరూ కూడా ప్రాణాలు తీసుకోవద్దని బాధితులెవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు